हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल कीर्ति क्रेविंग्स। మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి। చాలా రుచిగా బీట్రూట్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా పాన్ పెట్టుకొని అందులోకి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ దాకా ఆవాలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని 1 స్పూను పచ్చి శనగ పప్పును వేసుకోవాలి। నిమిషం పాటు लो फ्लेम लो वेपकोवाली। नेक्स्ट चेक्कु तीसी चिन्न मुक्कलगा कट चेसिना बीट्रूट मुक्कल्नी वेसुकोवाली। इप्पुडु ओकसारी वीटिनी कलुपुकुंदाम। नेक्स्ट मूत पेट्टी लो फ्लेम लो 7 नुंची 8 निमिषालु मध्य मध्यलो कलुपुकुंटू उडिकिंचुकोवाली। 7 निमिषाल तर्वात चूडंडी बीट्रूट चक्कगा उडिकिपोयिंदी। नेक्स्ट 1/2 स्पून जीलकर्र, 1/2 स्पून धनियालु, 1/2 स्पून मेंतुलु, 3 एंडुमिर्चिनी दोरगा वेयिंची इला फाइन गा ग्राइंड चेसुकोनि पेट्टुकोवालंडी। ई पौडर नी इंदुलोकी वेसुकोवाली। अलागे रुचिकि तगिनंत उप्पुनु कूडा वेसी 2 निमिषालु कलुपुतू लो फ्लेम लो उडिकिंचुकोवाली। రెండు నిమిషాల తర్వాత 1/2 స్పూన్ దాకా సాంబార్ పొడిని వేసుకోవాలి। ఏ బ్రాండ్ సాంబార్ పొడైనా యూస్ చేయొచ్చు। ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోకి చివరగా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి గార్నిష్ చేసుకోవాలి। ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి। డిఫరెంట్ గా చాలా రుచిగా ఉంటుందండి బీట్రూట్ ఫ్రై। నేను వేసిన మసాలా పౌడర్ వల్ల దీని రుచే మారిపోతుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థాంక్యూ।